ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు అలాగే ఉన్న ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. మరి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఉండే ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంది, అలాగే వ్యాపారం చేసే వారికి లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో అభివృద్ధిని పొందుతారు, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంకా మీకు అనేక విషయాలు ఆరోగ్య విషయంలో, అలాగే మీరు ఏదైనా స్పెక్యులేషన్ విషయంలో ప్రతిదీ కూడా ఈ వారంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశిగా చూస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ధర్మ మార్గాన్ని మీరు అనుసరిస్తూ వెళితే మంచి లాభాలు మీకు రాబోతున్నాయి. ముందస్తు ప్రణాళికలతో మీరు పనిచేస్తూ ఉంటే అభివృద్ధిని పొందుతారు, అలాగే అభివృద్ధిని కూడా సాధిస్తారు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అలాగే వ్యాపారంలో నష్టాలైతే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనోబలం అనేది చాలా అవసరం కాబట్టి ఈ వారంలో మీకు అది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి మనోధైర్యాన్ని మనోబలాన్ని పెంచుకోవడానికి మీరు ఎప్పుడు ముందుగా ఉండండి. ఇక జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతి విషయంలో కూడా. కొన్ని ఆవేశపరిచే సంఘటనలు మీకు ఈ వారంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో మధ్యస్థంలో, అంటే వారం మధ్యస్థంలో మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ వారం చివరిలో మీరు అనుకున్నది ఏదైతే ఉందో మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం సంయమనం, అంటే ఓపిక పట్టి ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమంగా కనిపిస్తుంది. ఇక రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారంలో ఉద్యోగంలో కీర్తి హోదా మీకు లభించబోతున్నాయి. అంటే మీరు ఒక ప్రమోషన్స్ కానీ లేదంటే ఒక మీరు ఏదైనా ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు, ఉన్నత స్థానానికి వెళ్ళే సూచనలు ఇవన్నీ మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్య కార్యక్రమాలు ఏవైనా వాటిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీరు సొసైటీలో పలుకుబడి పరపతి రెండు మీకు పెరుగుతున్నాయి. దీనివల్ల మీకు కొంచెం మనోబలం ధైర్యం పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో చాలా శ్రద్ధ తీసుకోవడం ఉత్తమంగా కనిపిస్తుంది. మీరు వ్యాపారస్తులు ముఖ్యంగా మొహమాటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి వాటి రాకుండా చూసుకోవడం ఉత్తమంగా ఉంది. ఇక అపోహలు ఇంతకుముందు ఏవైతే ఉన్నో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇతరుల విషయాల్లో తల దూర్చకండి, ఎందుకంటే ఆ దూరంగా ఉండడం ఉత్తమం. మీకు ధైర్యంగా సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్ళండి. ఫస్ట్ ముందుగా మీరు మర్చిపోకూడదు ఏంటంటే మనోధైర్యాన్ని మీరు అసలు మర్చిపోవద్దు. దాన్ని కాపాడుకుంటూ దాన్ని మీరు మనసులో మనోబలం అంటే అదే కాబట్టి మీరు అలాగే ఎప్పుడు ఉండండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. ఇక మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి మీకు లభించబోయే వారంగా ఉంది ఈ వారం. ఇక కొత్త కొత్త విషయాలు మీకు ఈ వారంలో తెలుస్తాయి కాబట్టి మీరు నేర్చుకోవడానికి లేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. శ్రేష్టమైన ఫలితాలు మీకు వారంలో లభించబోతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా సఫలమవుతాయి ఈ వారంలో. కోరుకున్న జీవితం కూడా మీకు లభించబోతుంది. ఇక విఘ్నాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు అధిగమించే వారంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు ఏదైతే విఘ్నాలు ఉన్నా అవన్నీ పోతాయి. ఇక సంతృప్తికర ఫలితాలను మీరు ఈ వారంలో సాధిస్తారు. ఇక వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో లాభదాయకం కనిపిస్తుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి కూడా ఈ వారంలో మీకు అన్ని విధాలా ఉంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎటు చూసినా కూడా విజయమే మీకు కనిపిస్తుంది కాబట్టి విజయులుగా ఈ వారం ఉండబోతున్నారు. సకాలంలో మీ పనులు ఏమన్నా ఉంటే అవన్నీ ప్రారంభించండి. మంచి జరగబోతుంది, అనుకున్నది సాధించగలుగుతారు, నైపుణ్యం పెరుగుతుంది, బంధుమిత్రుల నుండి ప్రోత్సాహం ఉంటుంది, గృహము అలాగే వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు మీకు ఫలితాలను ఇస్తాయి, అలాగే కొత్త వస్తువులు కొనుక్కునే సూచనలు లేదంటే ఎవరి నుంచి అయినా గిఫ్ట్ వచ్చే సూచనలు మీకు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల విశేష ఫలితాలు ఉన్నాయి. ఇష్ట దైవ దర్శనం మీకు చాలా ఉత్తమంగా కనిపిస్తుంది ఈ వారం. ఇక సింహరాశి. సింహరాశి వారికి పట్టుదలతో పనిచేయండి, తప్పకుండా మీకు విజయం వస్తుంది కాబట్టి ఇది ఎవరైనా చెప్తారు. కాకపోతే మీరు కొంచెం సంయమనం పాటిస్తూ ముందుకు వెళితే ఆత్మవిశ్వాసంతో తప్పకుండా ఇవన్నీ మీరు సాధిస్తారు. అలాగే ధర్మ చింతన అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి ఇవి దీనికి
ఈ ధర్మచింతన వల్ల మీకు విఘ్నాల నుండి రక్షిస్తుంది. సమయస్ఫూర్తితో మీరు ఏదైనా పనులు చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. కొత్త ప్రయత్నాలు అయితే అంతగా ఫలించవు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఇక వారం చివరిలో మీకు శుభం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కన్యరాశి, కన్యరాశి వారికి సకాలంలో పని ప్రారంభించండి. ఉద్యోగంలో సత్ఫలితాలు రాబోతున్నాయి. ఉత్సాహంగా మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. చంచలత్వం వల్ల ఒత్తిడి, శ్రమ ఈ వారంలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చంచల మనసును వదిలేయండి. అంటే ఏం చేయాలో అర్థం కాదు, ఇది చేస్తే అది, అది చేస్తే ఇది అని ఏదో ఒక పనిలో మీరు సరిగా ఉండలేరు. అందుకనే వాటిని వదిలేయండి. రుణ సమస్యలు ఏవైతే ఉన్నావో అవి రానివ్వకుండా ప్రయత్నించండి. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో తప్పకుండా మీరు సఫలమవుతారు. అందులో మేలు చేసేవారు మీకు తప్పకుండా ఉన్నారు. కాబట్టి ఎవరైతే మేలు చేసేవారు, కీడు చేసేవారు గుర్తించండి. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రుణ సమస్యలు రానివ్వకుండా ముందుకు వెళ్ళండి. సమష్టి కృషి అంటే అందరూ కలిసి పనిచేస్తే తప్పకుండా ఫలితం మీకు వస్తుంది. మనశ్శాంతి అనేది ఈ వారంలో మీకు లభిస్తుంది. ఇక తులారాశి, తులారాశి వారికి ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. ఆటంకాలు ఎదురైతే పనులను వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు ఫలితాలను సంపాదించగలుగుతారు. అపార్థాలు ఏవైతే ఉంటే వాటికి దూరంగా ఉండండి. అవమానాలు ఏవైనా ఉన్నా సరే వాటిని ఎదుర్కొన్న మీరు చివరికి విజయాన్ని మీరు మీకే లభిస్తుంది. ఎందుకంటే అవమానాలు ఏవైతే వస్తున్నావో వాటిని మీరు ఒకవేళ మౌనంగా ఉన్న పర్లా లేదంటే ఎదుర్కోవడానికి ప్రయత్నించిన పర్లా కానీ చివరికి విజయం అనేది మీకే వస్తుంది. ఇక ఉద్యోగంలో అయితే ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. చాలా ఒత్తిడి వల్ల మీకు పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల వల్ల మీకు ఉపకారం జరగబోతుంది. వ్యాపారంలో కష్టపడి పనిచేయండి. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ముందుకు వెళుతూ మీరు మంచి ఫలితాలను ఈ వారంలో పొందబోతున్నారు. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ వారం శ్రేష్టమైన కాలంగా ఉంది. మీరు ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. అలాగే మీరు ప్రశంసలు అందుకోబోతున్నారు. పనులు సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఆనందాన్ని ఇస్తాయి. మీకు ఇంట బయట మీకు కలిసి వస్తుంది. సంతృప్తికరమైన జీవితం మీకు లభించబోతుంది. నలుగురికి మేలు చేసేవారుగా ఉన్నారు. మీరు కీర్తిని పొందుతారు. మీరు ఏదైతే మీరు ధర్మదేవత అనుగ్రహ సిద్ధి మీకు వారంలో ఉంది. అంటే మీరు ధర్మంగా వెళ్తారు కాబట్టి మీకు ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహము ఈ వారంలో మీకు పుష్కలంగా ఉంది. కాబట్టి సంకల్ప సిద్ధి అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వారికి దైవబలంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికార లాభం ఉంది. అలాగే మీరు ఆర్థిక విషయాల్లో స్వతంత్రంగా వెళ్ళండి. ఎవరి నిర్ణయాలు తీసుకోకండి. అలాగా చేయడం వల్ల అనుకున్న స్థాయికి మీరు ఎదగగలుగుతారు. అలాగే అపోహలు తొలగిపోయి శత్రువులు మిత్రులుగా అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బంధువుల ద్వారా ఆనందం మీకు లభిస్తుంది. విఘ్నాలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారంలో అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. మీ కృషి అనేది తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుందని తప్పకుండా మీరు అనుకోండి. అదే ఫలితం మీకు వస్తుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం చక్కని విజయాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ప్రారంభించండి ఇప్పుడే. దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. ఇంట్లో వారితో చెప్పి తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది. శుభప్రదంగా ఉంటుంది. అన్ని రకాల ఇబ్బందులు ఈ వారంలో తొలగిపోతాయి. ఇది మకర రాశి వారికి. కుంభరాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. సంతృప్తికరమైన జీవితం లభించబోతుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆస్తి విలువ ఈ వారంలో మీకు పెరగబోతుంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగుతారు. వారం మధ్యలో పూర్తయ్యే ఒక పనిని వలన మీకు ఆనందం కలిసి వస్తుంది. నూతన వస్త్ర లాభాలు మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువగా ఈ వారంలో ఉన్నారు. శాంతి అనేది ఈ వారంలో మీకు పుష్కలంగా లభించబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారంలో ప్రశంసలు పొందబోతున్నారు. మీరు సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెట్టండి. అలాగే కలహాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దూరంగా ఉండండి. లేదా అవకాశం ఇవ్వద్దు. తొందరపాటు అనేది పనికిరాదు మీకు. మీరు ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళండి. ఖర్చులు పెరగనివ్వకుండా చూసుకోండి. వ్యాపార బలం విశేషంగా ఈ వారంలో మీకు ఉంది. ఇంట్లో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమంగా ఈ వారంలో మీకు ఉంది. సో ఫ్రెండ్స్ ఇదండి, ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఆశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.